నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వాట్సాప్ ద్వారా రాష్ట్రంలో పౌరసేవల జారీ వ్యవస్థ, ప్రజల నుంచి వినతుల స్వీకరణ, పరిష్కారానికి ఏఐని వాడాలన్న సీఎం. రాజధానిలో 20 సివిల్ పనులకు ప్రభుత్వం ఆమోదం, న్యాయమూర్తులు మంత్రుల బంగ్లాల పూర్తికి నిధుల మంజూరు. రాజ్యసభ అభ్యర్థులుగా కూటమి నేతల నామినేషన్లు, మూడే నామినేషన్లు రావడంతో ఏకగ్రీవం కానున్న ఎన్నిక. రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టును తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం, స్మార్ట్ సిటీల జాబితాలో కొప్పర్తికి స్థానం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో టీడీపీ ఎంపీల భేటీ, పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని వినతి. మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత, జల్పల్లిలో గేటు తోసుకుని ఇంట్లోకి వెళ్లిన మనోజ్. ఉపరాష్ట్రపతిపై ఇండి కూటమి అవిశ్వాస తీర్మానం, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విపక్షాల ఆరోపణ. అవినీతి ఆరోపణల కేసుల్లో కోర్టుకు హాజరైన నరసింహావు పదవి నుంచి తొలగించేందుకే కుట్ర పన్నుతున్నారని ఆరోపణ.